నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం కోనపరాజు పర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరియు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రానికే నీళ్లు ఇచ్చిన వ్యక్తి ఎవరు? దేవేంద్రమ్మ గారు. మన తర్వాత ఎన్ని కేసులు? మొత్తం ఎక్కడ కేసులు? నేను కూడా మోసపోయా, నువ్వు పన్నెండు అనుకున్నాను. నేను కూడా నీనే పేపర్ చూసినా తెలిసింది, 11 సిబిఐ కేసులు, ఈడీ కేసులు, 13 క్రిమినల్ కేసులు. ఇటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండాలా? సమాజంలో ఉండడానికే పనికిరారు, ఇంకా రాజకీయాల్లో రాష్ట్రం పనికిరారు. నేరకాళ్ళు, ఖచ్చితందలు, గేటు కార్డులు, సిబిఐ కేసు వాళ్ళు, ఈడీ కేసు వాళ్ళు, గుర్తుము కోణం వాళ్ళు వచ్చి మన భూములు ఎత్తుకోవడానికి, మత ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం. ఈరోజు మైదానంలో ఇల్లు ఇచ్చింది ఎవరు? ఇల్లు బట్టలు ఇచ్చింది ఎవరు? సిసి రోడ్లు వేసింది ఎవరు? ఎల్ఈడి లైట్లు పెట్టింది ఎవరు? రైడర్ చేసింది ఎవరు? ఏది చేయాలన్న మన నాయకులు, మన తెలుగుదేశం పార్టీ మళ్లీ బ్రహ్మాండమైన మెజార్టీతో మన చంద్రన్న ఈసారి 100 ఎమ్మెల్యే సీట్లు, 22 పైన ఎంపీ సీట్లు. రేపు మన చంద్రన్న